బట్టి విక్రమార్క గారు 2002 పెరుగుతున్నాయి ఏది పెరుగుతలేదు అని చెప్పినారు అధ్యక్ష వారు మూడు విషయాలు చెప్పినారు ఒక విషయం మీద నేను చాలా స్పష్టంగా చెప్పినాను డెమోక్రటిక్ ఫోరం లో గవర్నర్ గారు గవర్నమెంట్ రాసిచ్చిన చదివినరు గవర్నమెంట్ రాసిచ్చిన చదవకపోతే మరి బట్టి విక్రమార్క గారు రాసిచ్చిన చదువుతారు అధ్యక్ష డెఫినెట్ గా ఈ ఇండియా మొత్తంలో స్వతంత్రం వచ్చిన కాని నుంచి గవర్నర్లు గవర్నమెంట్ ఏ డాక్యుమెంట్ క్యాబినెట్ అప్రూవల్ చేస్తారు అధ్యక్ష ఊరికే ఉండదు తమాషా కాదు క్యాబినెట్ ఏ డాక్యుమెంట్ అప్రూవ్ చేసిస్తారో అదే డాక్యుమెంట్ తూచ తప్పకుండా చదువుతారు ఇదేం కొత్త కాదు గతంలో కూడా నేను చెప్పిన అయినా వారు పదే పదే అంటున్నారు పాపం సరే అది వారి విజ్ఞతగా వదిలేద్దాం ఆ విధంగా గవర్నర్ గారు డెఫినెట్గా తప్పకుండా ప్రభుత్వం యొక్క బ్రాడ్ లైన్ అవుట్లైన్ చెప్తారు అధ్యక్ష గత 6 సంవత్సరాల సమీక్షను గవర్నర్ గారు చాలా చక్కగా వారు చాలా వ్యంగ్యంగా పాపం ప్రయత్నం చేసినారు బుక్ చాలా పెద్దగా ఉంది బుక్ పెద్దగా ఉంటుంది అధ్యక్ష మేము చేసింది చాలా పెద్దగా ఉంది కాబట్టి బుక్ పెద్దగా వస్తుంది చదివే ఓపిక కావాలి వినే వాళ్ళకు కూడా ఓపిక ఆ ప్రజాస్వామ్య ఇంగితం ఉంటే అది సరిగా అర్థమవుతుంది అధ్యక్ష ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉండి ఒక అభిప్రాయాన్ని మనసులో పదిలపరచుకొని పాక్షిక ధోరణితో ఉంటా ఉంటే అట్టే అర్థమవుతుంది దానికి మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష యాక్చువల్గా మేము చేసిన దానిలో చెప్పింది చాలా తక్కువ అధ్యక్ష చాలా విషయాలు ఉండే నేనే దాన్ని తీసి సరళీకరించి కన్సైజ్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాం అధ్యక్ష సరే అది వారి యొక్క ప్రజాస్వామ్య పరిణతి దానికి నేను చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష ఇంకోటి రెండు ఇంకో రెండు విషయాలు వారు చెప్పినారు అధ్యక్ష రాష్ట్రంలో రెండు బాగా పెరుగుతున్నాయి అధ్యక్ష అని చెప్పినారు ఒకటి అప్పులు పెరుగుతున్నాయని చెప్పారు అధ్యక్ష మరి వారు ఏమైనా చదువుతారా అధ్యయనం చేస్తారా పరిశీలన చేస్తారా లేక అలవోక అట్లాగే మాట్లాడతారా అపోజిషన్ కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటారా అది వారి విజ్ఞత అధ్యక్ష ఇటీవలని ఇప్పుడు ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రి గారు సబ్మిట్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే కావచ్చు ఇతరతర రిపోర్ట్స్ కావచ్చు రిపీటెడ్గా లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులు అక్కడ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం రూపంలో కావచ్చు రిటర్న్ రిపోర్ట్స్ ప్లేస్ చేసినారు అధ్యక్ష పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతుండే సమావేశాలు ఇండియాలో ఉండే రెండు మూడు బెస్ట్ ఫిస్కల్ ప్రుడెన్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఉంది పరిమితికి లోబడి వీళ్ళ అప్పులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అత్యధికంగా ఈ దేశంలోనే నంబర్ వన్ స్టేట్గా ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో చెప్పినారు అధ్యక్ష ఇది నా కవిత్వం కాదు దెర్ ఆర్ రిపోర్ట్స్